దేశంలో ఘనంగా జరుగుతున్న గాంధీ జయంతి సంబరాలు, ఉధృతమవుతున్న ర్యాలీ ఫర్ రివర్స్ ఉద్యమం, పెరుగుతున్న మద్దతు. విశాఖ జిల్లా నర్సీపట్నంలో భారీగా గజాయి స్వాధీనం. అదే రోజు రాత్రి నర్సీపట్నం ప్రైవేట్ బ్యాంకులో చోరీ. భారీగా నగదు, కంప్యూటర్లు మాయం. నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించిన పోలీసు యంత్రాంగం. సీను అనే నేను బీటెక్ చేసి ఖాళీగా ఉన్నాను. నేను బ్రతికేది, బ్రతుకున్నది ఇద్దరు వ్యక్తుల కోసం. నాన్న నన్ను కష్టపడి చదివించారు. ఆ కష్టం వల్లనేమో అనారోగ్యంతో మంచం పైన ఉన్నాడు. నాన్నను బాగు చేయించడానికి 5 లక్షలు కావాలి. జాబ్ కోసం ఎన్నో ఇంటర్వ్యూలు తిరిగాను. నాకు జాబ్ వచ్చేలోపు నాన్నకి ఏమవుతుందనే భయం నన్ను వెంటాడుతుంది. బీటెక్ చేసిన తర్వాత కూడా భారతదేశంలో కుర్రాడు ఖాళీగా జాబ్ లేకుండా తిరుగుతున్నాడంటే ఆ పరిస్థితి మీకే తెలుసు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా నన్ను ఎంతగానో అర్థం చేసుకున్న ఒక అమ్మాయి నా లైఫ్లో ఉంది. తనే మౌని. నీ ఇలాంటి అమ్మాయి కోసం ఆ మాత్రం వెయిట్ చేయడం తప్పులేదు కదా నాన్న. అలాగా అలాగే అదన్నమాట అదన్నమాట. అవును బేబీ, ఇంటర్వ్యూ ఏమైంది? కొత్తగా ఏం చెప్పమంటావు? అయినా నీకేంటి బేబీ, నేనున్నాను కదా, నీ మీద నాకు నమ్మకం ఉంది. చూడు, ఇప్పుడు నేను డిగ్రీ ఫైనల్ ఇయర్ కదా, ఆ తర్వాత ఎంబీఏ చేస్తాను. మొత్తానికి ఏదో జాబ్ కొడతాను అనుకో, నీకు జాబ్ రాకపోయినా పర్వాలేదు. నువ్వేం చేస్తావంటే ఇంట్లోని మాత్రం కొంచెం గ్లామర్ పెంచు, నన్ను ఇంకా ఇంప్రెస్ చేయి. అప్పుడు నువ్వు నేను పెళ్లి చేసుకుని లైఫ్ అంతా హ్యాపీగా ఉందాము, సరేనా? మన లైఫ్ లో ఏమాత్రం కాన్ఫిడెన్స్ ఇచ్చేవాళ్ళు ఉంటే చాలు, అంతకంటే అదృశ్యం ఏముంటుంది?
ఈ కాన్ఫిడెన్స్ ఇస్తే చాలు, ఏ అబ్బాయినా ఏదైనా సాధించగలడు. కానీ ఒక అమ్మాయి నువ్వు ఏ పని చేయకపోయినా పర్వాలేదు, నీకోసం నేను చేస్తానని తను అంటుంటే నేనేమైనా చేతగాని వానా అని నా మీద నాకే అనుమానంతో పాటు అసహ్యం కలిగింది. త్వరగా ఏదో ఒకటి సాధించాలని కసి పెరిగింది. ప్రతి అవసరానికి కారణం డబ్బు. అదే డబ్బును ఈజీగా సంపాదించడానికి మంచి చెడు, న్యాయం ధర్మం అనే తేడా లేకుండా సిటీలో వెచ్చరవిడిగా దొంగతనాలు మొదలెట్టాం. హాయ్రా. హాయ్రా. ఏ ఇప్పుడే లేచావా? నైట్ లేట్ అయిందిగా. సత్య, కొంచెం అమౌంట్ కావాలరా. ఇదిగో రా, నైట్ని షేర్. థ్యాంక్స్ రా. చేయక ఏమైంది? నైట్ గాడుతుకం కదా. మొన్న ఎంటర్ ఏమైంది? దొబ్బిందిరా. ఇది కూడా దొబ్బిందా? అవునరా. అయినా నీకు వచ్చి మాకు రాకపోతే నువ్వు ఒంటడు అయిపోతావు మామ. ఆహా, అవును మావా. నీ అబ్బా ఆపుబే, 2 సంవత్సరాలైంది బీటెక్ అయ్యి, జాబు లేదు, తొక్కలేదు. ఒకటి 5K ఇస్తా సంఖ నాకు అంటాడు, ఇంకొకటి 7K ఇస్తా సంక ఎక్కుతా అంటాడు. అయినా ఈ రోజులో జాబ్ కొట్టడం అంటే ఎంగేజ్మెంట్ అయిన అమ్మాయికి సైడ్ కొట్టాలంటిదిరా. పెళ్ళంటే గుర్తుకొచ్చింది మావా, ఇంట్లో వైరస్ని వంటింట్లో యాంటీ వైరస్ని మెయింటైన్ చేసే రోజులు మనకి ఎప్పుడు వస్తాయో. అంటే ఏంట్రా? ఇంట్లో వెళ్ళాలి, వంటింట్లో ప్రియరాలు సినిమా మావా. ఆహా. ఏ బాబీ, టీ తీసిరా. ఎవరా బాబీ, ఏం చేస్తున్నావు? ఇక్కడే బాబాయ్ టీ షాప్లో పనిచేస్తున్నా అన్న. కన్నా ఎక్కడరా? ఇంకెక్కడికన్నా, అభి సెంటర్లో దొరికేశాడు. దొరికేశాడా? ఇదిగోరా, కౌంట్ చేయి. అంతసేపులకు పెడతావేంట్రా? అంత ఎక్కువ ఉన్నాయా? ఛా, మొత్తం కలిపి 2,20,000. ఎంత కష్టపడినా దీనమ్మ. ఆఫ్టర్ ఆల్ 2,20,000 కోసం లైఫ్ని రిస్క్లో పెట్టాలా? కర్మ. ఇంకా దొంగతనాలొద్దు, ఏమొద్దు. ఛా, ఇదిగో మొత్తం తీసుకో. కొంగులో 2020 కోసం ఇంత కష్టపడ్డావా? ఛా.
ఇలా అయితే లాభం లేదురా. ఒక్కటే ఆ ఒక్కటే జబ్బకు మనందరి లైఫ్ సెట్ అయిపోవాలి. చేద్దాంరా, ఖచ్చితంగా అదే చేద్దాం. వద్దురా, ఆపేద్దాం. ఇప్పటివరకు దొరకలేదు కాబట్టి సరిపోయింది. ఇప్పుడు వాడి పరిస్థితి ఏంటి? దొరికితే మన పరిస్థితి ఏంటి? ఇంట్లో వాళ్ళు తెలిస్తే ఎలా ఉంటుంది చెప్పు. ఆపేద్దాం, జీవితాన్ని నాశనం చేసుకోవద్దురా. ఇంకా రే, ఇలా మాట్లాడుతున్నాం ఏంట్రా అన్నా? ఇప్పుడే వస్తానన్నా, నువ్వు ఇక్కడే ఉండు, 10 నిమిషాలు మళ్ళీ వస్తా. బాయ్ బోలో కోన్ సత్యా? అచ్చా బాయ్, మే దేఖ్లే తులో. ఓకే బాయ్. హలో సత్యానా? ఇది చాలా పెద్ద డీల్. ఎంతన్నా? 10 లక్షలు. 10 లక్షలా? ఇదిగో అడ్వాన్స్. ఏం చేయాలన్నా? రే, దిగోరా, నీ ఎంటెక్ ఫీజు 1 లక్ష. రే, ఏంట్రా ఇదంతా? ఆపేద్దని చెప్పాను కదా. ఆపేద్దామా? ఆపేసి అడుక్కుదంటావా? ఇన్నాళ్ళు నా కోసం చేసావా నువ్వు? చూడు, మీ బాబు ఆపరేషన్కి 5 లక్షలు కావాలి. ఎలా తెస్తావు? ఎవడి సంఖ నాకుతో. రే, ఇన్నాళ్ళు చిల్లర కోసం, సిట్టింగ్ల కోసం చేసాం. ఇప్పుడు మన వాళ్ళ కోసం చేద్దాం, మీ బాబు కోసం చేద్దాం. రే, ఇదంతా కాదురా. నీకు జాబ్ వచ్చి ఆపరేషన్ చేసే లోపు మీ బాబు ఉంటాడంటావా? అందుకనే మనం గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. మన తండ్రి చావు మనని కల్లారా చూడ్డానిక ఇదే ఫైనల్. నువ్వే నిర్ణయించుకో. ఏం చేద్దాంరా? ఏం చేయాలరా? కిడ్నాపా? అవునరా, కిడ్నాపే. ఎవరిని? అదిగో వస్తున్నాడు కదా వాన్నే. వాన్నే కిడ్నాప్ చేయాలి. ఆ క్షణం తప్పని తెలిసినా తప్పక చేయాల్సి వచ్చింది.
సన్నీ లియోన్. అరే సత్య, ఆ కిడ్నాప్ చేయమన్నోడికి ఫోన్ చేయి. The number you are calling is not reachable. Please call again later. మీరు ప్రస్తుతం కాల్ చేసిన ఫోన్ నాట్ రీచబుల్ వస్తుందిరా. అదే ట్రా, డీల్ ఇచ్చినోడు కాకుండా ఎవరికో ఎర్రిపప్పలా ఫోన్ చేస్తున్నావు. ఎర్రిపప్ప రే, చాలా ఎక్కువ చేస్తున్నావురా. నువ్వు నాకు డీలుడు వెంటరా, మూసుకొని కూర్చో. యాహా, నువ్వు చాలా పెద్ద ఏపీలా ఉన్నావు. నీతో కాదు కానీ మీ అన్నను పిలు, వాడు నేను మాట్లాడుకుంటాం. బీపీలా రే, ఏంటది టెక్స్ట్రాల్ చేస్తున్నావు ఫోన్లే నూరుకుంటుంటే. నేను మేము కిడ్నాప్ చేసాం, టెక్స్ట్రాల్ చేస్తే కాలు చేతులగొట్టి మూలన కూర్చోబెడతా. కూర్చో సత్య. ఆ కిడ్నాప్ చేయమని అడ్రస్ చెప్పు, నేను కనుక్కొని వస్తా. అబిత్ సెంటర్ 3rd line 4th building. కిడ్నాప్ తూచ్, నేనేమి ఒప్పుకోను. నేనేదో మా గర్ల్ ఫ్రెండ్ నడిపించడానికి సరదాగా కిడ్నాప్ చేయమంటే మీరు ఇప్పుడు నిజంగా అంటున్నారు. తూజ్, నేనేం ఒప్పుకోను. నీలెవరి కోసమా సార్? అసలు ఏం జరిగిందండి భయ్యా? అసలు ఏం జరిగిందంటే, ఇదిగో భయ్యా, ఇదే నా గర్ల్ ఫ్రెండ్ మధు. చూసే సినిమాలో భూమిక అంత అందం లేకపోయినా దానికి ఉన్నంత టెక్కు మాత్రం ఉంది పొట్టిదానికి. మధు, మధు ఆగవే, మధు మధు ఆగవే. నేనేం చేసానే మాట్లాడవే మధు. మధు వద్దు, నువ్వు నాతో ఇంకేం మాట్లాడదు. నీతో పొగరు మధు ఆగవే. నేనేం చేసానే మధు? ఎవరు? ఏంటెవరు? అది నువ్వు మాట్లాడవే ఆ అమ్మాయి, అది ఫ్రెండ్ ఆఫ్ 5th class. బాగుందా? పర్వాలేదనుకో. మధు ఆగవే, అయితే మాట్లాడవా? నేనుతో మాట్లాడు, వెళ్ళి దానితోనే మాట్లాడుకో. దీని అసలు తగలయ్యా, దీనికి ఇలా కాదు. నేను లేకపోతేనే దీనికి నా వాల్యూ తెలుస్తుంది. ఏం చేయాలి? ఐడియా చెప్తాను దీని పని. చెప్తాను అన్నా, స్మాల్ హెల్ప్ కావాలంటే డబ్బులు ఇస్తాను. హెల్పా? డబ్బులా? ఏంటన్నా అది? అన్నా, నాకు నా గర్ల్ ఫ్రెండ్కి గొడవైంది, దానికి నేను లేకపోతేనే కానీ నా వాల్యూ తెలీదు. ఏం కాదన్నా, ఇక్కడ కిడ్నాప్ చేసి ఆ సందుచేవన్నా వదిలేస్తే చాలు అంతే అన్నా. నువ్వేంటి, నీ ఏజెంట్? అన్నా, లవ్కు వయసుతో పని లేదు కదన్నా, చేస్తారా చేయరా? లవ్కు వయసుతోనే కాదు, బుర్రతో కూడా పని లేదు. సరే, ఎంత ఇస్తావు? ప్రస్తుతానికి నా పాకెట్ మనీ 200 ఉన్నాయన్నా. 200? నీ 200కి ఏమైనా వస్తాయా? ప్లీజ్ అన్నా. సర్లేమ్మా, ఎంతో కొంత చేద్దాం పదండి. ఆ టైంలో నేను వాళ్ళు రమ్మన్నానన్నా. అదే టైంలో మీరు కచ్చిఫులు కట్టుకొని వచ్చేసారు. నేను వాళ్ళు అనుకుని మీ బైక్ ఎక్కేసానన్నా. అయితే నీది కుసి లవ్ స్టోరీ అనమాట. అవునన్నా. బాగుందిరా? మీరు వాళ్ళు కాదా? కాదు కాదా. నోరు మూసుకో, చెయ్యి తీస్తాను. అరిచావో చంపేస్తాను. అబ్బా, బోర్ కొడుతుంది, టీవీ చూద్దాం. ఎక్కేస్తున్నదే అయినా నచ్చేసిందే. నేను ఇప్పుడు మళ్ళీ వెరీ ఇంపార్టెంట్ పని లేనోండి. కొన్ని కొన్ని విషయాలు ఈ జన్మకి మారు. ఒకప్పుడు పైనుండి ఒక అందమైన అమ్మాయి చూసేది, కానీ ఇప్పుడు అన్నా. ఏంట్రా? వాటర్ కావాలన్నా. ఇదిగోరా అన్నా. తాగు అన్నా. మళ్ళీ ఏంట్రా? కట్లెప్పలేదన్నా.
అబ్బా తాగరా బాబు. పైతి దీని పెక్కలు చూసావు భయ్యా, ఎన్ని కొండలెక్కి మనకి ఇలా వస్తాయి. దావే దా మెతకి తొక్కేవే పబ్లిక్ నేల కట్టుకుపోతాను. ఊసకాళ్ళ ఎప్పటికే ఊసకాళ్ళు. అన్నా అన్నా బా మళ్ళీ ఏంట్రా చూసి వస్తుందన్నా. ఇప్పుడు కదా తాగేవు, ఇప్పుడే చూసా. తాగింది ఉండిపోద్ది కదన్నా. అబ్బా పంచు నిన్ను కష్టెంట్ అయిపోయినరా. దా నా రకం చూపిస్తున్నావు కదరా. అరే భలే తన్నారే ఆడ మెరడం ఎలాగా. అదేగా చెప్తున్నావు మేము. అమ్మయ్యా మంచి యాక్షన్ సీన్ మిస్ అయిపోయాను. నీళ్లు తాగిన ఉండనే టిఆర్ లో పోయించా. తూ క్యారే హౌలే రామకృష్ణ థియేటర్ సందులో పెరిగాను. మనది టికెట్ బ్యాచ్ మావా. మళ్ళీ ఏంట్రా ఆకలిస్తుందన్నా. రే నేను కిడ్నాప్ చేసినట్టుగా లేదురా, రెస్టారెంట్ కి భోజనం తీసుకొచ్చినట్టుగా ఉంది. ప్లీజ్ అన్నా చంపుతున్నావు కదరా. ఇదిగోండి సార్ తినండి. వీడి తిండికి వీడికి ఏదైనా సంబంధం ఉందా? నీ పని బాగుందిరా. పోలీసులు దొరికిరా, ఇప్పుడు ఏం చేయాలి? సత్యా టీవీ పెట్ట ఒకసారి. ఏమిందిరా టీవీ పెట్టు. నర్సీపట్నం సబ్ ఇన్స్పెక్టర్ కొడుకు కిడ్నాప్, గాలింపు చర్యలు ముమ్మరం చేసిన పోలీసులు. కిడ్నాప్ చేసింది ఎవరినో కాదురా, ఇన్స్పెక్టర్ కొడుకునే. ఆడి ఇన్స్పెక్టర్ కొడుక. అవునరా ఇన్స్పెక్టర్ కొడుకే. కిడ్నాప్ కేసును పడితే లైఫ్ స్పాయిల్ అయిపోద్దిరా, వదిలేద్దాం రావాన్ని. సరే వదిలేద్దామండి. రే లేవరా, రే రే లేగరా, ఏమైందిరా, రే లేవట్లేదురా.
రే మామ ఏమైందిరా, ఏం చేశారా వీణ్ణి? నోటికైపోయి ముక్కు కూడా వేసిండ్రా, చంపేశావు కదరా. ఎంత పని చేసావురా, చచ్చిపోయాడురా వాడు. లైఫ్ అయిపోయింది. ఉన్నతమైన చదువులు, బీటెక్, గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకుని ఉన్నతంగా బతకాల్సిన, దేశానికి ఉపయోగపడిన ఇద్దరు యువకులు వాళ్ళ జీవితం మొత్తం జైలు కంకితం అయ్యే పరిస్థితి తెచ్చుకున్నారు. దీని అంతటికీ కారణం వీళ్ళు చిన్న చిన్న దొంగతనాలకు అలవాటు పడి లక్ష్మోటాతోనే పెద్ద సంబంధాలు ఏర్పరచుకొని ఆఖరికి దొంగతనాలతో మొదలైన వీళ్ళ జీవితం మటర్స్ చేసే స్థాయికి ఎదిగింది. అది కూడా ప్రజలను రక్షించే పోలీస్ మా సబ్ ఇన్స్పెక్టర్ ఎస్సీ గారి కొడుకునే వీళ్ళు హత్య చేశారు. ఆ హత్య కేసులో వీళ్ళిద్దరిని కూడా రిమాండ్కి పంపిస్తున్నాం. నా ఒంటి మీద పడ్డ ఒక్కో దెబ్బ నేను చేసిన తప్పుల్ని వేలెత్తి చూపిస్తుంది. జీవితంలో ఎన్నో ఆశలు, ఎన్నో కలలు, ఏదో సాధించాలనే పట్టుదల, నాన్నను మళ్ళీ ఆరోగ్యంగా చూడాలని, నన్ను నమ్ముకున్న అమ్మాయి కళ్ళలో జీవితాంతం సంతోషాలు చూడాలనే కోరికలు నేను చేసిన పొరపాట్ల వల్ల నీటిపై రాసిన రాతలయ్యాయి. సీను అనే నేను జీవితం అనే యుద్ధంలో తప్పుడు మార్గాలను ఎంచుకొని పోరాడలేక ఓడిపోయాను. మళ్ళీ